రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం ముందుగా రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా యలమంచలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు ఎనభై వేల ఐదు వందల అరవై మూడు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రగడ నాగేశ్వరరావుకు డెబ్బై రెండు వేల నూట ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రగడ నాగేశ్వరరావుపై ఎనిమిది వేల మూడు వందల డెబ్భై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువీఆర్ రాజుకు డెబ్బై ఒక వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకు అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు జనసేన పార్టీ అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్కు పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్భై నాలుగు ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా యలమంచలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూవిఆర్ రాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుపై నాలుగు వేల నూట నలభై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు విశాఖపట్నం జిల్లా యలమంచలి నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి